మై ఛానల్ నేను మీ కవిత ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం రెండు కప్పులు మైదా రెండు కప్పులు షుగర్ పౌడర్ ఒక పావు కప్పు నూనె పావు కప్పు వెన్న నాలుగు గుడ్లు అరకప్పు పాలు ఒక చిన్న స్పూన్తో బేకింగ్ సోడా రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ మూడు స్పూన్ల కోకో పౌడర్ అలాగే వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్స్ని అందులో వేసుకోవాలండి వీటిని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనం చేసే కేకు అంత స్పాంజ్లా వస్తుందండి ఈ విధంగా పొంగు వచ్చే వరకు ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి తర్వాత వెన్నని యాడ్ చేసుకోవాలి ఈ వెన్న నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నండి వెన్న వేసుకుంటే కేక్ చాలా స్మూత్గా బాగుంటుందండి వెన్నను కూడా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి రెండు కప్పులు మైదాకి రెండు కప్పులు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే ఒక అరకప్పు వరకు తగ్గించుకోవచ్చు కానీ మనం కేక్ చేసుకున్నప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ కేక్ టేస్ట్ బాగుంటుందండి ఈ షుగర్ పౌడర్ మొత్తం బాగా కరిగేలాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో మైదాని యాడ్ చేసుకోవాలండి మైదాన్ని అవాయిడ్ చేసేవాళ్ళు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండిని కూడా యూజ్ మైదా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి లేదంటే కేక్ సరిగా రాదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఒకవేళ మీ దగ్గర స్ట్రైనర్ ఉన్నట్లయితే దాంట్లో వేసుకొని మన పిండిని ఈజీగా కలుపుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఈ కోకో పౌడర్ వేయటం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి ఇంకొంచెం పాలను యాడ్ చేసుకుందాం నేను ఈ కేకు ఓవెన్లో చేస్తున్నానండి ఓవెన్ నేను వాళ్ళు స్టవ్ పై చేసుకోవచ్చు ఏదైనా దసరి పాత్ర తీసుకొని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని ఈ బౌల్ని అందులో పెట్టేసుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే స్టీల్ బౌల్ ఏదైనా కొంచెం తలసరిగా ఉండేది తీసుకొని దాంతో చేసుకోవచ్చండి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి నేనైతే హాఫ్ కప్ పాలు వేసుకున్నానండి తర్వాత ఓ అర చెంచా వెన్నెలా ఎసెన్స్ని వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కేక్ బౌల్లో వేసుకుందాం నేను హార్ట్ షేప్ బౌల్ తీసుకున్నానండి దానికి సరిపడా బటర్ పేపర్ పెట్టుకోవాలి అలాగే చుట్టూ కొంచెం ఆయిల్ రాసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే కొద్దిగా మైదానం చల్లుకోవచ్చండి తర్వాత బౌల్లో బ్యాటర్ని వేసుకుందామండి ఇలా ఈజీగా జారే విధంగా మనం బ్యాటరీని ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ దీన్ని ఓవెన్లో పెట్టేసుకుందామండి ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకొని థర్టీ మినిట్స్ టైం పెట్టుకొని బేక్ చేసుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత ఓవెన్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుందండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ రెడీ అయిపోయిందండి చూడండి కేక్ ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితేనే కేక్ సాఫ్ట్గా ఉంటుందండి చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తయారు చేసుకోండి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ